బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో పుష్ప స్క్రీనింగ్ అయింది అయితే ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేయడం అల్లు అర్జున్ నేను ఇండియన్ సినిమాని అక్కడ రిప్రజెంట్ చేస్తుండడంతో సో నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అధికారికంగా తన సైట్లో ఈ ప్రకటనను విడుదల చేసింది ఆ పిక్సర్ను కూడా విడుదల చేసింది ఇది చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు అండ్ ఎందుకంటే ఈవెన్ ఆ వేదిక పైన వాళ్ళందరూ కలిసి పుష్పని మన అల్లు అర్జున్ని ఆయన మాట్లాడించి సన్మానం కూడా చేశారనమాట ఒక చిన్న బహుమతి కూడా ఇచ్చి సత్కరించారు ఇది చాలా అరుదైన గౌరవం అని చెప్పుకోవచ్చు చాలా తక్కువ మందికి రేర్ స్టార్స్కి మాత్రమే దక్కుద్ది ఎందుకు అల్లు అర్జున్ దీనికి అర్హుడు అంటే సినిమాల్ని తీసి జనాల మీద కొదలడం వేరు ఒక సినిమా మనుషులకి అసలు నానుడి నోట్ల నానడం వేరు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ పుష్ప గురించే మాట్లాడట్లా అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ చాలామంది ఇదేం గొంతు నీ అసలు హీరో గొంతే కాదు నీ అసలు హీరో ఫేసే కాదు నీకు హీరో హైటే లేదు ఎన్నో విమ విమర్శలు చేసిన అన్నీ తట్టుకుంటూ 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 డ్యాన్స్లో ఒక మ్యాజిక్ క్రియేట్ చేసి ఈరోజు ఇంత పెద్ద స్టార్ అయ్యాడు అండ్ ఎవరైతే తక్కువగా చూసారో వాళ్ళే ఈరోజు ఆయనకు సన్మానం చేసే రేంజ్కి వచ్చారంటే చెప్పుకోవచ్చు వాళ్ళని చూసి నేర్చుకునే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడి పైకి వచ్చాడు అఫ్ కోర్స్ స్టార్టింగ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ మా మార్కుని ఏమాత్రం తను వాడినట్లు కనబడు మహా హైదవ్ నాలుగైదు సినిమాలకు పనిచేసి ఉంటానేమో కానీ తర్వాత తనకి తాను ఎదిగాడు రెండో సినిమా నుంచే ఆర్యా నుంచే అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉండడం మొదలుపెట్టారు ఎప్పుడు గంగోత్రి అయితే మాత్రం రాఘవేందర్ రావు గారు వంద సినిమాని అండ్ కీరవాణి గారి పాటలను లేకపోతే మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు అల్లు అరవింద్ గారి అబ్బాయి అనో ఏదో ఆదరించారు కానీ ఆర్యా నుంచే తనకు తాను ఒక మంచి మార్క్ అనేది క్రియేట్ చేసుకున్నాడు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది దేవుడా అనేది ఎప్పుడైతే తను దేవుడా అనడం స్టార్ట్ చేశాడో చాలామంది కుర్రాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏదన్నా అయితే సంథింగ్ దేవుడా అనే పదాన్ని వాడుతున్నారు అంటే ఒక ఒక పర్సన్ ఒక మాటని అవుత ఇంతమందికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు అంటే దాని అర్థం ఏంటి ఆ హీరో రీచ్ అయ్యాడని అర్థం అతను చేసే పనులన్నీ ఆ క్యారెక్టర్ ఆ విజువల్ ఆ పర్సన్ ఆ పర్సనాలిటీ ఆ ఫేస్ అన్నీ ఆ గొంతు జనాలకి అంతగా రీచ్ అయిందని అర్థం నెక్స్ట్ ఇప్పుడు అలాగే పుష్పలో తగ్గేదేలే ఇప్పటి వరకు కూడా ఎవరైనా సరే ఇదే విషయంలో అయినా సరే తగ్గేది అనే పదమే వాడుతున్నారు దాన్ని ఇంకా రకరకాల సినిమాల్లోనూ ఉపయోగించుకుంటున్నారు సో మిగతా ఏ హీరోకి సాధ్యం కాదు ఇప్పటివరకు పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకుండా పోతే ఆ రోజు నుంచి బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ హీరో ఒక ఊత పదాన్ని సినిమాలో వాడినటువంటి ఊత పదాన్ని ఇంతమంది యూత్ జనాలు చిన్న పెద్ద తేడా లేకుండా వాడింది అనేది మాత్రం అసలు హిస్టరీలోనే లేదు కానీ అది అల్లు అర్జున్ క్రియేట్ చేయగలిగాడు అంటే అల్లు అర్జున్ అనే పర్సన్ జనాలకి ఈజీగా రీచ్ అవ్వగలిగే క్యారెక్టర్ అనమాట సో ఆయన ఏ సినిమా చేసినా హిట్ అవుతుంది అందుకే సిక్స్టీ నైన్త్ ఫిల్ ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉన్నా కూడా ఎవరికీ దక్కనటువంటి అరుదైన గౌరవం అల్లు అర్జున్కి మాత్రమే దక్కిందంటే అది అర్థం చేసుకోవాలి మనం కూడా సో మొత్తానికి ఈవెన్ పుష్ప పార్ట్ త్రీ కూడా ఉంటుందని ఇదే వేదికపైన అల్లు అర్జు అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది అండ్ అలాగే ఈ సినిమా వీళ్ళు వెయ్యి కోట్ల టార్గెట్ అనుకుంటున్నారు కానీ నాట్ ఓన్లీ వెయ్యి కోట్లు ఇంక అంతకు మించి వసూలు చేసిన ఆశ్చర్యం లేదు థ్యాంక్ యూ సో మచ్